ఈరోజు మీ పిల్లలు 2 లక్షల మంది పేలైతే కనీసం నోరు తెరవకపోతే ఒక భరోసా ఇద్దామని ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు ధైర్యంగా ఉండండి మేము అండగా ఉంటాం మళ్ళా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం మీ భవిష్యత్తు కాపాడతామని చెప్పడానికి పెడితే అందులో కూడా వీళ్ళు ఇల్లీగల్ ఫెలోస్ ఫేక్ ఫెలోస్ అందులో కూడా జాయిన్ అయిపోయారు దొంగల్లాగా అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు వాయిస్ దానికి సమర్థిస్తుంది ఆ పార్టీ సిగ్గు కూడా లేదు వీళ్ళంతా క్రిమినల్స్ ఏటు దానికి సమర్థిస్తాడు నాకైతే ఇది ఎట్లా పెట్టిన పర్పస్ ఏంటి వీళ్ళు ఎంటర్ కావడం ఏంటి వీళ్ళని ఖండించాలి అనే సిగ్గు జ్ఞానం కూడా లేకుండా దాన్ని కూడా మీరు సమర్థించే పరిస్థితికి వచ్చారంటే మీరు బరి తెగిచ్చారు భయపెట్టాలనుకుంటున్నారు కబద్దారు గుర్తుపెట్టుకోండి శ్రీలంకలో ఏం జరిగిందే అదే మీకు జరుగుతుంది బరి తెగించద్దండి బరి తెగించి ఇష్టానుసారంగా చేయాలనుకుంటే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత ప్రజలు గాని మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే పరిస్థితికి వస్తే మీరు పారిపోవడం ఖాయం ఆ స్టేజ్ రాకుండా చూసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా బాధ్యతగా ప్రవర్తించాల్సిందిగా పోలీసు వ్యవస్థను కోరుతున్నా థ్యాంక్ యూ అనండి రమ్మనండి నేను కూడా చూస్తాం చాలా జరిగితే చాలా జరిపిస్తాం తమాషా అనుకోవద్దు ఇదేమీ ఏటూ అనుకోవద్దు ఏటూ కంటే అందరూ భయపడతారని ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు ఐఎమ్ వార్నింగ్ హిమ్ నువ్వే గొప్పవాడు అయితే నీకంటే తక్కువేం లేదు నీ ప్రాణం నీకెంత ముఖ్యం మా ప్రాణం మాకంతే ముఖ్యం నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే నీ కూడిగించడానికి మేము ఇక్కడ లేం ఆ విషయం గుర్తుపెట్టుకో నీకు సాంప్రదాయాలు తెలియవు సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు నువ్వు ఒక నేరస్తుడిగా ప్రవర్తించావు కాబట్టి నేరస్తుడికి నేరాలోచనలు వస్తాయి ఆ నేరస్తుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో పార్టీకి ఉంది కబద్దారు గుర్తుపెట్టుకో ఈ విషయం చెప్తున్నా నువ్వు చెయ్యి నేను చూస్తా ఎన్నిసార్లు వస్తారో మీరు చేయండి నేను చూస్తా ప్రజల్ని మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది ప్రజలు మీ బట్టలిప్పే పరిస్థితి వస్తుంది ఇదే మరిగా అయితే మాత్రం గుర్తుపెట్టుకో